క్యాన్సర్. ఈ వ్యాధి ఈ రోజుల్లో ప్రజల్ని చాలా భయపెట్టిస్తుంది. దీనికి సరైన మందు వైద్యం ఇంతవరకు కనుక్కోలేకపోయారు. మరి ఇది ఏమైనా అంత భయంకరమైన రోగమా? క్యాన్సర్ వచ్చిందని తెలిస్తే చాలు ఎన్నో లక్షలు వేలు డబ్బులు పెట్టి వైద్యం చేసుకుంటున్నారు. అందుకోసమే క్యాన్సర్ని ప్రాణాంతకం మరియు మొండి జబ్బు అని అంటారు. అయితే ఈ క్యాన్సర్ వచ్చాక ప్రజలకి చావు కళ్ళ ముందు ఉన్నట్టు అనిపిస్తుందట. అది మెల్లగా మనల్ని ఇంకిస్తుందట. మరి ఎప్పుడైనా ఆలోచించారా ఫ్రెండ్స్, క్యాన్సర్ ఎలా వస్తుంది, అసలు క్యాన్సర్ అంటే ఏమిటి, ఈ వ్యాధి లక్షణాలు, మరి దీనికి వైద్యం ఏమిటి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, దాని నుంచి ఎలా బయటపడాలో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. మన బాడీలో సెల్స్ ఉంటాయి, వాటినే కణాలు అని అంటారు. సాధారణంగా మన బాడీలో సెల్ డివిజన్ అంటే కణ విభజన జరుగుతుంది. కొన్ని సుదీర్ఘకాలంలో పెద్దగా ఉంటాయి మరియు చిన్నగా ఉంటాయి. కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది సెల్స్ గ్రూప్స్ని ఏర్పాటు చేస్తాయి. దీనినే తెలుగులో కణ సమూహం అని అంటారు. వీటినే ట్యూమర్ అని కూడా అంటారు. అవే ప్రమాదకరంగా మారి క్యాన్సర్కి దారితీస్తాయి. అయితే ఈ ట్యూమర్కి ఒక సరైన పద్ధతి అని ఉండదట. ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? అదేంటంటే ప్రపంచంలో ఏటా 41.17 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారట. వారిలో దాదాపుగా మధ్యతరగతి వారు మరియు పేదవారు ఉన్నారట. ఇంకా ఈ క్యాన్సర్ చికిత్స ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదట. క్యాన్సర్ అంటే ఏమిటో తెలుసుకున్నాం, ఇప్పుడు అది ఎలా వస్తుందో తెలుసుకుందాం. అయితే నేను ఇంతకుముందే చెప్పానుగా, సెల్స్ అంటే కణాలు అని అర్థం. అయితే ఇవి కొన్ని రకాలుగా ఉంటాయి, మన శరీరం అంతా ఉంటాయి. ఈ సెల్స్ రోల్ ఒక మనిషికి చాలా అవసరం, ఎందుకంటే మీరు ఎలా పెరగాలో ఎలా ఆరోగ్యంగా ఉండాలో ఇవే డిసైడ్ చేస్తాయి. చూడడానికి కళ్ళకు కనిపించకపోయినా మానవ యంత్రాన్ని నడిపిస్తాయి. అయితే ఈ సెల్స్లో తల్లి మరియు తండ్రి డిఎన్ఏలు హాఫ్ హాఫ్గా ఉంటాయి. అయితే ఫర్టిలైజేషన్ ప్రాసెస్, స్పెర్మ్ ప్లస్ ఓవియం, ఇవి రెండు ఫర్టిలైజేషన్ ప్రాసెస్గా మారుతాయి. అప్పుడు వాటిలో ఉండే సెల్స్ డిఎన్ఏని కాపీ చేస్తాయి. అలా ఒక సెల్ రెండుగా మారి 2 4 అవుతాయి 4 8 అవుతాయి 8 16 అవుతాయి. ఇలా డబల్ డబల్ అవుతూనే ఉంటాయి. ప్రతిసారి డిఎన్ఏని కాపీ చేస్తూ ఒక బేబీని ఏర్పాటు చేస్తాయి. ఇలా కొన్ని లక్షల కోట్ల సెల్స్ వల్ల మనం ఏర్పడతాం. ఈ కణాలు ఎక్కువ కాలం బ్రతకవు. రోజుకి ఎన్నో కణాలు మరణించి మళ్ళీ ఎన్నో కొత్తవి ఏర్పడతాయి. వీటి లైఫ్ సైకిల్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు కణం గురించి తెలుసుకున్నాం. అయితే ఈ సెల్స్ వల్లనే క్యాన్సర్ వస్తుంది, అది ఎలాగో చూడండి. క్యాన్సర్ ఎలా వస్తుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అయితే మన బాడీలో సెల్స్ అనేవి డివిజన్ అవుతాయి, అంటే రెట్టింపు అన్నమాట. ఈ ప్రాసెస్లో కొన్ని సెల్స్ డ్యామేజ్ లేదా పాడైపోతాయి, వీటినే అబ్నార్మల్ సెల్స్ అని అంటారు. అయితే ఈ అబ్నార్మల్ సెల్స్ ఖాళీగా ఉండవు. నేను చెడిపోయాను కదా, మంచివాడిని కూడా నాశనం చేయాలని మంచి కణాలని కూడా పాడు చేస్తాయి. శరీరం అంతా పాకి మంచి సెల్స్ని పాడు చేస్తాయి, డ్యామేజ్ చేసేస్తాయి. దీనినే క్యాన్సర్ అని అంటారు. ఇలా క్యాన్సర్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఏ బ్యాడ్ సెల్ కెన్ డ్యామేజ్ ఏ గుడ్ సెల్. అంతే కదా ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎక్కువగా ఇదే ఉంది. కేవలం సెల్స్లోనే కాదు, మనిషి ప్రవర్తనలో కూడా ఇదే జరుగుతుంది. దాన్ని పక్కన పెడదాం. అయితే ఈ క్యాన్సర్ ఎలా వచ్చింది, క్యాన్సర్ అంటే ఏమిటి, ఇవన్నీ తెలుసుకున్నాం. అయితే ఇది రావడానికి ముఖ్య కారణాలు ఏమిటి, వచ్చాక వాటి ప్రభావం ఎలా ఉంటుంది, లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు, మొదటగా మీ బాడీలో ఉండే కణాల ఉత్పత్తి, దానినే సెల్ డివిజన్ అని అంటారు, చెప్పాను కదా. ఇంకా రెండోది ర్యాండమ్ జెనెటిక్ మ్యూటేషన్. ఫ్రెండ్స్, ప్రపంచంలో చాలామంది ప్రజలకు ఇది తెలియదు. మన బాడీలో ఉండే సెల్ రోల్ ఎంతగా ఉంటుందంటే దాన్ని మనం వివరించలేం. మరియు వాటిలో ఉండే డిఎన్ఏ వలనే మన పూర్వీకుల నుంచి వచ్చే ఏమైనా రోగాలు మరియు మంచి మంచి ప్రతిభలు ఇలా అన్నీ వీటి నుంచి బయటికి వస్తాయన్నమాట. అయితే మన సెల్లో ఉండే డిఎన్ఏలో ఏమైనా తప్పులు జరిగినా, ఏమైనా తప్పులు ఉన్నా అది మనకు ప్రమాదకరం. దానినే డిఎన్ఏ డ్యూప్లికేషన్ అని అంటారు. ప్రపంచ జనాభాలో క్యాన్సర్ బాధితుల్లో 75% ఈ డిఎన్ఏ ఎర్రర్స్ వల్లనే ఈ క్యాన్సర్ వస్తుందట.
ఇంకా 25% ప్రజలకి మద్యం సేవించడం, పొగ త్రాగడం, బయట ఆహారం తీసుకోవడం, కెమికల్స్ వాడిన ఫుడ్స్ మరియు ఇతర స్మెల్స్ చూడటం, రేడియేషన్, ఇంకా వాతావరణ మార్పుల వల్ల ఇది వస్తుందని చెబుతున్నారు. ఇంకా కొందరు వారసత్వం వల్ల కూడా రావచ్చు, అదే మీ పూర్వీకుల్లో ఎవరికైనా ఉంటే మీకు కూడా రావచ్చు అని అర్థం. స్టడీ ఆఫ్ క్యాన్సర్ని ఆన్కాలజీ అని అంటారు, క్యాన్సర్ని తెలుగులో కర్కరోగం అని అంటారు. మరి క్యాన్సర్ వచ్చిన వారికి లక్షణాలు ఎలా ఉంటాయో చూడండి. దీనిని ముందుగానే మనం తెలుసుకోవాలి. ఒక్క స్టేజ్ దాటాక తర్వాత దీనిని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది, మనం ముందుగానే గ్రహించాలి. మీకు తెలుసా, ఏదైనా ఒక రోగం వచ్చిందని తెలిస్తే మన బాడీ మనకి మెసేజ్ ఇస్తుందట. అయితే ఈ క్యాన్సర్ అనేది మగవారికి మరియు ఆడవారికి వేర్వేరుగా ఉంటాయి. కొన్ని శరీర భాగాలకు సపరేట్గా అటాక్ చేస్తాయి, మరికొన్ని సేమ్గా ఉంటాయి. అయితే లక్షణాలు ఎలా ఉంటాయో చూడండి. ఆకలి లేకపోవడం, డిప్రెషన్ మరియు స్ట్రెస్గా ఫీల్ అవ్వడం, యూరిన్లో బ్లడ్ రావడం, వెయిట్ లాస్ అవ్వడం, హెయిర్ ఫాల్ ఫుల్గా అవ్వడం, ఇంకా మాట్లాడడం కొంచెం కష్టంగా అనిపించడం, తలనొప్పి ఉండడం, దగ్గుతున్నప్పుడు రక్తం రావడం, ఇలా చాలా ఉన్నాయి. అయితే క్యాన్సర్ అంటే అది మన శరీరంలో ఒక్క భాగానికే అటాక్ చేయదు. ముందు ఇది తెలుసుకుందాం. ఈ క్యాన్సర్ అనేది చాలా రకాలుగా మరియు చాలా భాగాల్లో అటాక్ చేస్తుంది. అయితే వాటిలో ముఖ్యంగా లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, లార్జ్ ఇంటెస్టైన్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, అండకోశం, లివర్ మరియు ఇతర గ్రంథి క్యాన్సర్లు, ఇవి ఎక్కువగా ప్రజలకి అటాక్ చేస్తున్నాయి. ఇవే కావు ఫ్రెండ్స్, ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. ఒక్కొక్క భాగానికి అది అటాక్ అయినప్పుడు దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుందన్నమాట. అయితే ఈ క్యాన్సర్ అనేది కొన్ని స్టేజెస్ వైజ్గా ఉంటుంది. 0, 1, 2, 3, 4 అన్నమాట. అబ్నార్మల్ సెల్స్ అనేవి సైజ్ పెరిగి శరీరం అంతా పాకి మన ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తాయి. స్టేజ్ 4లో ఉంటే ఇంకా మరణం ఖాయం అని చాలామంది భయపడతారు. మరి దీనికి ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోవాలి. ట్రీట్మెంట్ వచ్చేసి కీమోథెరపీ, ఇంకా రేడియో లాంటివి ఎన్నో ఉన్నాయట. కానీ ఒక్క విషయం ఫ్రెండ్స్, క్యాన్సర్ వస్తే చనిపోతాం అని అస్సలు అనుకోకండి. అది మీపై డిపెండ్ అయి ఉంటుంది. ఎంతోమంది స్టేజ్ 4 దాకా వెళ్ళి కూడా మళ్ళీ బ్రతికి సంతోషంగా జీవిస్తున్నారు. నేను చెప్పిన ఈ లక్షణాలు అప్పుడప్పుడు సహజంగా వస్తాయి, వాటికి భయపడకండి. ఫ్రెండ్స్, మనం ఇంతవరకు క్యాన్సర్ అంటే ఏమిటి మరియు ఎలా వస్తుంది, వాటి లక్షణాలు, కారణాలు, ఇంకా వీటన్నింటినీ తెలుసుకుందాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తించవలసింది ఈ విషయం, అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఈ విషయం, అదేంటంటే క్యాన్సర్ వచ్చినవారు రానివారు అందరూ దీనిని ఖచ్చితంగా గమనించాలి, ఇవి ఖచ్చితంగా పాటించాలి. అవేంటంటే క్యాన్సర్ అయినా ఏ జబ్బైనా మనకు రాకూడదంటే ఇవి మీరు చేయండి. ముందుగా జబ్బు వచ్చిందని తెలిస్తే టెన్షన్ మరియు డిప్రెషన్ నుంచి బయటకు రండి. మంచి లైఫ్ స్టైల్ని ఎంచుకోండి. పొగ తాగడం, మద్యం సేవించడం పూర్తిగా మానేయండి. ఆహారంలో మంచి కూరగాయలు, పండ్లు, పాలు, నట్స్, ఇంకా బ్లడ్ ఇంక్రీజ్ చేసే పదార్థాలు ఇవన్నీ తీసుకోండి. తరచుగా వాటర్ని తాగుతూ ఉండండి. ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా అవసరం. ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు సెల్స్ సరిగ్గా మంచిగా పనిచేయాలంటే మనం మంచి హ్యూమన్ పవర్ కావాలి. అది రావాలంటే మీరు మంచిగా తిని మంచిగా ఉండాలి. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసి మరియు యోగా ఇలాంటివి చేయండి. అందరితో ఆనందంగా ఉండండి, నవ్వండి, నవ్వించండి. చిన్నదానికి పెద్దదానికి బాధపడి కంగారు పడి మీ బ్రతుకుని రోగాల పాలు చేసుకోకండి. మంచి బ్రీత్ తీసుకోండి. ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కొంచెం సమయం గడపండి. మేక్ యువర్ డే యాజ్ హెల్తియర్ బై యువర్ బెటర్ మైండ్ సెట్. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పేది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు అందరికీ షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని తెలియజేయండి. మీ సపోర్ట్ ఎంతగానో కావాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇలాంటివి ఎన్నో విషయాలు మీకు అందిస్తూనే ఉంటాను. సమీర్ నాలెడ్జ్. గెట్ ఎవ్రీథింగ్, గెయిన్ ఎవ్రీథింగ్.